Hi friends, welcome to Spoken English Krishyadu Tech. Spoken English through Telugu. Learn English grammar online easily. Friends, in this lesson, let us discuss about an advanced structure, having said that. How to use having said that? When to use having said that? Let us see in this lesson. Generally, people use this having said that in spoken language. Nowadays, it is more common to use this having said that. Having said that అనేది జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా చాలామంది ఉపయోగిస్తూ ఉన్నారు. Having said that ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఉపయోగిస్తే ఎలాంటి అర్థం వస్తుంది అనేది ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. అడ్వాన్స్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ హ్యావింగ్ సెడ్ దట్. హ్యావింగ్ సెడ్ దట్ మీన్స్ in spite of that or nevertheless despite of that anu kuda vastundi sadharananga evaraina oka vishayam gurinchi cheppi ventane aa cheppinatuvanti maataku contrast ante parivartanam chestu danni marchutu cheppalsi vachinappudu ee having said that anedi english lo upayogistu untaru ante vaaru cheppinatuvanti aa maata meeda డిజగ్రిమెంట్ కాంట్రాస్ట్ డిజగ్రిమెంట్ అనేది నెక్స్ట్ మూమెంట్లోనే చూపిస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక మాటకు మరలా వాళ్ళు కొంచెం డిజగ్రిమెంట్ యాడ్ చేసి చెప్పేటప్పుడు ఈ హ్యావింగ్ సెడ్ దట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ వన్ దట్ వాజ్ టఫ్. This is tough. Tough means it's very difficult. Okay, we can also say tough, very difficult. That was tough. Adi chala kashtamainde. Kani, but having said that, chappals vaste. Okay, chappal ante anadvasne. Having said that, I think It taught us all a lesson. I think it taught us all a lesson. ఇది చాలా కష్టమైనదే, కానీ చెప్పాలంటే అది మనకు ఒక పాఠం నేర్పించింది అని నేను భావిస్తున్నాను. I think అనగా నేను భావిస్తున్నాను. ఏం భావిస్తున్నాను? It taught us all a lesson. మనందరికీ అది ఒక పాఠం నేర్పించింది. Next one, their work has been fairly good. First sentence, if you observe, their work has been fairly good. That means we are giving positive comments. Ante vaari work chaala andanga undi, chaala baaga undi antunnam. Having said that kani cheppalsi vaste I still think there's a room for improvement. I still think ante vaalla varaku chaala baagundi kaani I still think inka nenu em anukuntunnan ante there is a room for improvement. If you observe this, there is a room for improvement ante inka improve cheskovalasindi undi koncham. Idi generally ga manam ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే కొన్ని కొన్ని ప్రోగ్రాంలో, స్టేజ్ ప్రోగ్రాంలో, జనరల్గా జబర్దస్త్ కానీ లేకపోతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జిలు చెప్తారు అంత బాగా చేశారు, వెరీ గుడ్, ఓవరాల్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్, కానీ చెప్పాల్సి వస్తే అని కొన్ని నెగిటివ్ కామెంట్ చెప్పేటప్పుడు దీన్ని యాడ్ చేస్తారన్నమాట. హ్యావింగ్ సెడ్ దట్ దేర్ ఇస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ దెర్ ఇస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉన్నది అని చెప్తూ ఉన్నా. అండ్ నెక్స్ట్ వన్, మచ్ ఆఫ్ ద బుక్ అంటే బుక్లో చాలా భాగం వాజ్ వెరీ డల్, చాలా డల్గా ఉంది. హ్యావింగ్ సెడ్ దట్ కానీ చెప్పాల్సి వస్తే I have to admit that అంటే నేను ఒప్పుకోవాలి,
నేను అంగీకరించాలి ఐ హ్యావ్ టు అడ్మిట్ దాట్ ద ఎండింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్ ద ఎండింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్ అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట చాలా తెలివిగా ఉంది అంటే బుక్ మొత్తం కూడా చాలా డల్గా ఉంది నీరసంగా ఉంది కానీ చెప్పాల్సి వస్తే దట్ ఎండింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్ ఆ బుక్ ఎండింగ్ అనేది చాలా క్లవర్గా ఎండ్ చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క ఫ్రేజ్ హ్యావింగ్ సెడ్ దట్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తూ ఉంటాం సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సమ్ పీపుల్ ఆల్సో యూజింగ్ దట్ సెడ్ సో ఇఫ్ యూ యూజ్ దట్ సెడ్ ఇట్స్ ఆల్సో గివ్స్ ద సేమ్ మీనింగ్ దట్ సెడ్ ఉపయోగించినప్పటికీ కూడా మనకి సేమ్ అర్థం అనేది వస్తూ ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ దట్ సెడ్ హౌ కెన్ వీ సే దట్ వాజ్ టఫ్ దట్ వాజ్ టఫ్ బట్ దట్ సెడ్ ఐ థింక్ ఇట్స్ థాట్ అస్ ఆల్ ఎ లెసన్ సో లైక్ దట్ వీ కెన్ సే అది చాలా కష్టమైందే కానీ చెప్పాల్సి వస్తే అది మనకి మనందరికీ ఒక లెసన్ ఒక పాఠం నేర్పించింది అన్నమాట సో లైక్ దట్ their work has been fairly good that said I still think there's a room for improvement so instead of having said that you can also use that said so that said if you use that said it gives same meaning and next one much of the book was very dull instead of having said that we can say that said much of the book was very dull దట్ సెడ్ కానీ చెప్పాల్సి వస్తే అంటే చెప్పాలంటే ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్ ద ఎండింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్ సో లైక్ దిస్ యూ కెన్ యూజ్ హ్యావింగ్ సెడ్ దట్ ఆర్ దట్ సెడ్ సో దీస్ ఆర్ ద థెసారస్ సో ఫర్ సార్ సమ్ మోర్ థెసారస్ వర్త్లెస్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్సో వీ కెన్ యూజ్ ఫర్ కనెక్టింగ్ దిస్ టూ సెంటెన్సెస్ So friends, I think it is very helpful for you. If you like this video, please like and share with your friends. If you do not subscribe our channel, subscribe immediately and tap the bell button. And if you think this video is helpful for your friends and relatives, you can share with them. Thank you. If you want, take this screenshot.